వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం ఇవి పచ్చడి ఉసిరికాయలండి, పెద్ద ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు ఎంత ఆరోగ్యమో, ఎంత బలమో, ఎంత వేద నిరోధక శక్తిని పెంచుతూ, ఎంత ఐరను, కాల్షియము, సి విటమిను ఉండిద్దో అసలు అందరికీ తెలిసిందే. తెలియకపోయినా కూడా ఇందుట్లో అంతో ఎంతో ఉంటుంది, దీనివల్ల మంచిది అని తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఉపయోగాలు తెలియకపోయినా అబ్బా ఈ పెద్ద ఉసిరికాయలు చాలా మంచిది అని అనుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఉసిరికాయల్లో మంచి ఒక విశేషమైన గుణం ఏంటంటే, ఈ ఉసిరికాయల్ని ఉడకబెట్టినా, ఎండబెట్టినా, నీళ్ళల్లో నానబెట్టినా, పౌడర్ చేసినా, ఇంకేమి చేసినా కూడా దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఇంత ఒక ఇసుక రేణు అంతా కూడా వేస్ట్గా అనవసరంగా పోదన్నమాట. ఎలా చేసుకున్నా మన ఇష్టం, దానిలో నుంచి అనవసరంగా ఇంత కూడా బయటికి పోదన్నమాట. అంత మంచి సుగుణాలు ఉన్న ఈ ఉసిరితో మనం తినే లడ్డు చేసుకుందాం. చమన్ ప్రాష్ చేసాం కదండి, చాలామంది పిల్లలు చాలా చాలా బాగా తింటున్నారంట, చంటి పిల్లలు కావాలని అడుగుతున్నారంట. అది తిన్నా దగ్గర నుంచి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగి ఎప్పుడు ముక్కు గారే పిల్లలు కూడా చాలా బాగా హెల్దీగా ఉంటున్నారంట. ఒక ఆవిడైతే అసలు చమన్ ప్రాష్ మా చుట్టుపక్కల అంతా చదువుకునే పిల్లలండి, నేను ఒక షాపే పెట్టేసుకున్నాను, నాకు తాటి కనుకొండ దొరకట్లేదు అనేసి అడిగారు. అలాగా ఇది అంత మంచిదన్నమాట చమన్ ప్రాష్. చాలామంది చేసుకుంటున్నారు, చేయమని అడిగారు. ఎవరికి వాళ్ళు చేసుకుంటారని వీడియోస్ చేశామండి, మరీ బొత్తిగా చేయలేకపోతే, చేసుకోలేకపోతే తప్ప. అయినా చమన ప్రాష్లు అంటే అవంటి ఇవంటి చాలా కష్టం. అసలు మేము చేసే కష్టం ఏంటో మీరు కూడా తెలుసుకోవాలంటే ఇలాంటివి చేసుకోవాలి కదండి. అయినా ట్రై చేద్దాం, వీళ్ళు ఇలా చెప్తున్నారు అనేది, అసలు ఇది ఎంత కష్టమో చూద్దాం, చాలా కష్టమని చెప్తున్నారు అనేది ఒక్కసారిగా ట్రై చేస్తే అసలు మేము ఎంత కష్టపడుతున్నాం, కష్టం ఏంటి, దాని వాల్యూస్ ఏంటి, మనం చేసుకుంటే దాని తృప్తి ఏంటి అనేది బాగా తెలిసిద్దండి. ఇప్పుడు మనకి కావలసిన పదార్థాలు ఉసిరికాయలు. ఇవి చిన్న ఉసిరికాయలు, నాటు ఉసిరికాయలు. చెట్టుకి కొడుతున్నారు, కింద పడ్డాయన్నీ కొంచెం అక్కడక్కడ దెబ్బ తగిలినాయి, అంటే కర్ర తగిలి కానీ పైనుంచి కింద పడ్డప్పుడు ఇవి సెన్సిటివ్గా ఉంటాయిగా చూడడానికి, ఎలాగున్నా ఇది బాగా నీరుగా అట్లాగుండేది కదా, అందుకని కింద పడ్డాయి. అలాంటివన్నీ తీసేసాను. కావాలంటే అది కింద పడ్డదే కాబట్టి కడిగేసి కూడా వాడుకోవచ్చు. నేను అలాంటివన్నీ తీసేసాను. తీసేయటమంటే ఏమి పడేయలేదు. నేను త్రిఫల చూర్ణము అలాంటి వాటికి ఉపయోగపడిద్ది తీసుకుందాం. మనం గింజలు తీసి ఎండబెట్టేసుకొని త్రిఫల చూర్ణం అలాంటివి కొట్టుకోవచ్చండి, అందుకని అది పక్కన పెట్టుకున్నాను. లేదా ఆయిల్లో కాసుకోవడానికి కానీ, తలక పెట్టుకోవడానికి కానీ, హెన్నాలో కలపడానికి కానీ ఉపయోగపడతాయి. అంటే అప్పుడప్పుడు ఫ్రెష్గా చెట్టు మీద నుంచి కొట్టినప్పుడు దెబ్బలు తగులుతాయండి, దానికి ఏం ప్రమాదం లేదు. ఒకటి రెండు రోజులు పెట్టినాక ఆ దెబ్బలు తగిలిన చోట కుళ్ళిపోతాయి, అలాంటివి ఉపయోగించకూడదు, జుట్టే ఊడిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం దీనికి మామూలుగా పెద్ద ఉసిరికాయలు అయితే ఇంతెంతలా ఉంటాయి కదండి, ఈ రెండు ఉసిరికాయలు కలిపినంత ఉసిరికాయలు ఉంటాయి, అవి అయితే 7-8 తీసుకోండి. 7-8 అనేది కూడా కొలత, ఇది ఇన్ని కాయలు అని అవసరం లేదండి. కొంచెం చూచాయిగా తీసుకొని, లడ్డు అనేది తయారీ విధానం తెలిస్తే చూచాయిగా తీసుకొని చేసుకోవచ్చు. ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక గుప్పెడు బాదం పప్పు, రుచికి సరిపడ మనం ఎంత స్వీట్ తినగలుగుతామో అంత బెల్లము, నెయ్యి, ఇది నెయ్యి, నెయ్యి అన్నమాట ఇది నెయ్యి. ఇప్పుడు వీటితో మనం పెద్ద ఉసిరికాయతో లడ్డు చేసుకుంటున్నాం. చాలా చాలా బలవర్ధకమైనది. ఇప్పుడు వస్తుంది ఎండాకాలం కాబట్టి పిల్లలకి ఒక లడ్డు ఇచ్చిన ఎగ్జామ్స్ టైం అండి, స్కూల్లో టీచర్స్ మంచినీళ్ళు తాగనివ్వరు, తాగితే పద్దాక బాత్రూమ్ అడుగుతారని పంపేవారు కాబట్టి, అలాంటి వాళ్ళకి ఈ ఒక్క లడ్డు ఇస్తే జ్ఞాపక శక్తితో పాటు దాహం, దప్పిక అలాంటివి కూడా తగ్గుతాయండి. ఈ లడ్డు ఒకటి తింటే హెల్దీగా కూడా ఉంటారు, ఇంకొద్దిసేపు ఎక్కువసేపు కూర్చోగలిగి ఫ్రెష్గా మైండ్ ఫ్రెష్గా ఉండి చదువుకోగలుగుతారు. టోటల్గా చదువుకునే పిల్లలకే కాదు, మన అందరం కూడా హ్యాపీగా తినొచ్చు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే లడ్డు అన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని మనం తయారు చేసుకుందాం. ఆల్రెడీ నేను కడిగేసి ఇట్లా పెట్టుకున్నాను. వీటిని ఒక ఇడ్లీ పాత్రలో వేసి ఉడికించాలి. ఇది ఎలా ఉడకాలి అని అంటే,
మనకి తెలిసిపోయింది. ఇడ్లీ పాత్రలు మీకు ఆల్రెడీ చమన్ ప్రాష్లో చూపించానండి, ఉడికించేది. ఇడ్లీ పాత్రలు వేసి ఒక 5 నిమిషాలు చాలు, నీళ్లు పోయొద్దు. ఒక 5 నిమిషాలు ఇడ్లీ ఉడికినట్టుగా ఆవిరికి ఉడికించి, ఎలా అంటే ఈ రేకులు, ఈ సన్న సన్న గీతలు ఉన్న రేకులు గింజ విడిపోయింది. ఎలా అంటే ఇక అప్పుడు వాటిని తీసుకొని తురుముకోవటమో మిక్సీ పట్టుకోవటమో చేయాలి. తురుముకోవటం అంటే ఇంత చిన్న చిన్నవి తురుముతుంటే చేయి కూడా తురుముకుపోయిద్దండి. కాబట్టి మనం ఉడికిపోయినాక మిక్సీ వేసుకుందాం. ఉడికినాక పొయ్యి మీద పెట్టి ఉడికినాక ఎలా అంటే వస్తుందని చెప్పాను కదా, అది కూడా చూపిస్తానండి. తర్వాత అన్నీ వేరు చేసుకొని మిక్సీ వేసినాక మన లడ్డు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో ఎలా పెడతానో ఒక్కసారి చూపిస్తాను. పాత్ర అడుగున నీళ్ళు పోసుకోవాలండి. పోసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి తుడిచి పెట్టుకున్న ఉసిరికాయల్ని దీనిలో పెట్టుకోవాలి. ఏంటంటే ఆవిరికి ఉడికితే అసలు దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఎక్కడికి పోవు, ఎలా వండుకున్నా. కానీ ఆవిరికి ఉడికించుకుంటే స్టీమ్తో చేసే వంటలు చాలా హెల్దీ వంటలు అన్నమాట, చాలా చాలా హెల్దీగా ఉంటాయి. అందుకే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి అట్టు పెట్టు, దెబ్బ రొట్టి పెట్టు అని అంటారు. కానీ ఇడ్లీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇడ్లీ పెట్టు, దెబ్బ రొట్టి పెట్టు అంటారు. కానీ దోశలు పెట్టండి, పూరీ పెట్టండి అని అనారండి. ఏ ఇది ఈరోజు అసలు పనులు చాలా హడావిడిలో, మీకు పాపం వీడియో చేయలేకపోతున్నాను నేను, అందుకని ఈ హడావిడిలో ఏం చెప్తున్నానో అర్థం కాలేదు, సారీ అండి. అట్లాగా స్టీమ్తో చేసిన వంటలు చాలా మంచిది. ఒక రోగికి ఫీవర్ వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనం స్టీమ్తో చేసిన వంటలు పెడితే చాలా తొందరగా కోలుకుంటారన్నమాట. అలా ఆవిరితో ఉడికించిన వంటలు చాలా మంచిది. ఇంకా ఇలా ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంది. 5 నిమిషాలు చాలండి. 5 నిమిషాలు అంటే నేను పెద్ద సెగ పెట్టుకున్నాను, పొయ్యికి పెద్ద సెగ పెట్టాను. 5 నిమిషాలు చాలు. ఒకవేళ 5 నిమిషాలు మీరు ఇలా వేలు పెట్టి ఇలా నొక్కండి, ఆ గింజకి ఇది ఉడకలేదనుకోండి, ఇంకొక 2-3 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్, ఎక్కువగా ఉడికిపోతే బాగోదని ఇంకేం లేదు అది. ఇంకా ఇది ఉడికాక చూపిస్తానండి. ఈలోపు మనము ఇంకా ఈ బాదం పప్పు, 1 గుప్పెడు బాదాము, 1 గుప్పెడు జీడిపప్పు తీసుకున్నాను. రుచికి సరిపడ బెల్లం అనుకున్నాం కదా, బెల్లాన్ని తరుగుదాము. ఈ బాదం పప్పు, జీడిపప్పు కొంచెం కోర్సుగా పిండిలాగా వేసుకుందాం. పిండి కాదండి, చెక్క బద్దాలాగా వేసుకుందాం అన్నమాట. ఇంక ఈ బాదం పప్పు ఎప్పుడు తొక్క తీసుకోవాలి, తొక్క తీసుకోవాలని చెప్తాను కదా, తొక్క తీసినవి లేవండి. మన బాదం పౌడర్ చేసేసాను పిల్లలకి, కాబట్టి ఎప్పుడన్నా ఒక్కసారి పర్లేదు, అంత లడ్డులో వాటితో కలిస్తే ఇదేమీ పెద్ద ప్రాబ్లం ఏమీ రాదండి. కాబట్టి ఇంతే నేను పౌడర్ చేసేస్తాను ఈసారి బాదం పలుకులను, బాదం పప్పుని. 10 నిమిషాలు, 5 నిమిషాలు అంతేనండి. 10 నిమిషాలు కూడా అవసరం లేదు, 5 నిమిషాలకు ఉడికిపోద్ది పెద్ద సెగ పెట్టుకొని. కాయలను బట్టి కూడా, హైబ్రిడ్ కాయలు అయితే 2-3 మినిట్స్కే ఉడికిపోతాయి, ఇవి నాటుకాయలు కాబట్టి 5 నిమిషాలు ఉడకలేదనుకోండి, ఇంకొక 2-3 మినిట్స్ అంతే. పొగలగక్కుతుంది, నేను పొయ్యి ఆపేస్తున్నా ఫస్ట్. ఉడికిపోయినవి నాకు అర్థమవుతుంది. ఇవ్వండి ఇలా 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 విడిపోతాయి అన్నమాట. గింజకి గింజ వచ్చేసి ఇలా రేకలు రేకలుగా వస్తుంది మంచిగా. ఇవి మనకు ఎలా కావాలనుకున్నామో అలా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని దించేసి విడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని, ఎంత వేడి పట్టుకోలేం కాబట్టి అంత ఫిన్ చల్లగైనాక అప్పుడు చేసుకుందాము. ఈలోపు నేనేం చేశానంటే బాదం పప్పు, ఈ బాదం పప్పు, ఈ జీడిపప్పు, ఇది బెల్లం, నీళ్ళు పోసి, అంటే బెల్లంలో ఏదన్నా డస్టు చెరుకు ముక్కలు అలాంటివి ఉంటాయి కదా అందుకని ఇలా నానపెట్టుకున్నాను. అవి చల్లారి దాన్ని మిక్సీ వేసుకొచ్చే లోపలికి ఈ బెల్లం తయారయ్యిద్ది, మనం ఫిల్టర్ చేసుకోవడానికి బాగుండిద్ది అన్నమాట. ఇదిగోండి రుచికి సరిపడా బెల్లం. అంటే నేను మీకు 1/4 కేజీని ఎంత చూపించాను కదా, ఆ చెక్క ఎంత ఉంటుందో తెలియదండి, ఆ 1/4 కేజీని ఎంత చూపించాను కదా, దాంట్లో నేను ఒక
150 grams తీసుకున్నాను అన్నమాట. ఇదిగోండి ఇలా ఉసిరికాయల్ని గింజల్ని వేరు చేసుకున్నాము. ఈ తురుముకున్న తురుముకోవచ్చు కానీ తురుముతీ వేళ్ళు కూడా తురుమవుతున్నాయి, అందుకని నేను మిక్సీ వేసుకుంటానండి. మిక్సీ వేసుకొని తీసుకొస్తాను. ఈ బెల్లం కరిగించి పక్కన పెట్టుకుందాం. ఈ లోపు కరిగితే ఎన్ని నీళ్లు పోయాలి అనంటే బెల్లం మునిగేంత వరకు ఇలా పోయాల్సిన పని లేదండి. కొంచెం బెల్లం తడిపేసి పొయ్యి మీద పెట్టి ఇలా కరిగిపోయింది, దానిలో డస్ట్ ఉన్నది, మళ్ళా మనం తీసేసుకోవచ్చు అన్నమాట ఫిల్టర్ చేసుకొని. ఇంక ఇప్పుడు వీటిని నేను మిక్సీ వేసుకొని తీసుకొస్తాను. తొడిమ, ఉసిరికాయ తొడిమ ఇదిగండి. పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం. నాన్ స్టిక్ అయితే బాగుండిద్దండి, నాన్ స్టిక్ పెట్టుకోండి మీరు. ఈ నీళ్ళన్నీ పోయిందాక అలాగా ఉంచుదాము. తడి తగలకూడదండి, తడి తగిలితే ఏమవుద్దంటే లడ్డు ఉండాలి అంటే నిలవ ఉండదన్నమాట. ఇంకిప్పుడు మనము ఇలా తురిమి పెట్టుకున్నామన్నమాట ఈ లడ్డూని. ఇక నుంచి సిమ్లో చేసుకోవాలి. ఈ తురిమి పెట్టుకున్న లడ్డూని ఇందులో నీళ్ళన్నీ పోయినాక చేసుకోవాలి. ఇదిగండి బెల్లం ఇలా కరిగించి పెట్టుకున్నాను. ఈ బెల్లాన్ని కూడా ఈ లడ్డు అంటే ఈ ఆమ్ల తురిమి పెట్టుకున్నాం కదా, అదే తురిమో మిక్సీ వేసుకోను ఏదో ఒక విధంగా తురిమిందా మిక్సీ వేసుకున్నా ఇలా అంటే అక్కడక్కడ పొలుకులు తగులుతూ ఉంటే చాలా బాగుండిద్దండి, అందుకని ఆ పొలుకులు తగిలేలాగా మిక్సీ పట్టామన్నమాట. ఇదిగండి ఇలా ఇంత మెత్తగా ఏమీ కాదు అలా. ఇక ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని బెల్లం పాకం పోయాలి. దీంట్లో పాకం అంటే బెల్లం ఉడికిన దాకా అట్లా పెట్టుకున్నాం, అలా పొంగొచ్చింది కదండి అలా. ఇప్పుడు దీనిలో అంటే బెల్లం పాకం పోసుకున్నామండి. ఇది సరిపోయిద్ది అంటే నేను 150 grams బెల్లం తీసుకున్నాను, కరిగించి ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదేంటంటే ఈ బెల్లం పాకంలో అలాగ దగ్గర పడేదాకా ఉడికిద్దాం. మనం ఇంతెంత తీసుకుందాం, ఈ ఉసిరి గుజ్జు తక్కువే ఉంది కదా అని అనుకుంటే మనం ఇంకా దీంట్లో జీడిపప్పు బాదం పప్పు పౌడర్ కూడా వేసుకోవాలి కదా, అది గుప్పిడి ఇది గుప్పిడి తీసుకున్నాం కదా అందుకని. ఇంక ఇది సిమ్లో పెట్టుకున్నాము. అప్పుడప్పుడు మధ్య మధ్యలో నెయ్యి కూడా చేర్చుకుందాం. ఇలా అసలు చూడడానికే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఆ బెల్లంలో ఐరను కాల్షియము ఇంకా చెప్పని అలం కాదండి, దీని గురించి ఎంత చెప్పుకున్నా ఇంకంతే. ఆ నెయ్యి పూసలు పూసలుగా నెయ్యి చూడండి, ఇది గేదె నెయ్యి. మొన్న ఆవు పాలతో చూపించాను కదా మా వారికి, ఆవు పాలతో కాఫీ అంటే టేస్ట్గా ఉండవు, ఎవరైనా టేస్ట్ కోసమే కదా తాగే, అందుకని గేదె పాలు తీసుకొస్తారు. ఆ పాల మీద మీగడేమైనా ఇలా వెన్నదీస్తాను. ఆవు పాల అదేమైనా స్టోర్ చేసుకొని ఆయుర్వేదం దాంట్లో వాడుకుంటామన్నమాట. అంటే ఇలా దగ్గర పడిందాకా ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కావాలి అని అనుకుంటే నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఫైనల్ వచ్చినాక అప్పుడు మనం జీడిపప్పు బాదం పప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడక్కడ ఉసిరి కాయలు రెమ్మలు అవి ఉన్నాయి అలా మెదుపుకోవచ్చు, లేకపోయినా అలా వదిలేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చినాక ఈ రెండు వేసుకొని చూపెడతాను ఎలా చేయాలనేది. ఇదిగోండి నెయ్యి బెల్లము ఈ ఉసిరికాయలు కలిపి చాలా కమ్మటి వాసన వస్తుంది, అలానే తినేద్దామనేలాగా ఇలా దగ్గర పడిందండి. ఇప్పుడు మనం ఒక గుప్పిడి తీసుకున్న బాదం పప్పు, గుప్పిడి తీసుకున్న జీడిపప్పు పౌడర్ అన్నమాట, కోర్సుగా వేసుకోవచ్చు, నాకు కొంచెం మెత్తగా అయ్యింది. ఇలా తీసుకొని కలుపుకొని ఇక పొయ్యి ఆపేసేద్దాం. పొయ్యి ఆపేసి దీన్ని చల్లగా అయినాక లడ్డూలు చేసుకుందామన్నమాట. ఒక గిన్నెలోకి తీసుకుందాం. కడాయి కూడా వేడిగా ఉండేది కాబట్టి చల్లగా అవ్వాలంటే ఇంకా టైం పట్టిద్ది. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకున్నామనుకోండి అంత టైం పట్టదు. నెయ్యి కూడా మీకు ఫస్ట్ టైం వేసిన నెయ్యే సరిపోయింది. ఇంకా మీకేమన్నా కావాలి అని అనుకుంటే మీరు తయారు చేసేటప్పుడు వేసుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చల్లగా అయిపోయినాక లడ్డు చేసుకోవాలండి. ఎందుకండి కొంచెం నెయ్యి అలా రాసుకొని లడ్డు ముద్దలు చేసుకుందాం. ఈ ఫోన్ లెంతేనండి ఇక నాన్న ఫోన్ చూడు తల్లి. ఇలా అంతే ఉసిరికాయ లడ్డూలు రెడీ. ఈ వాసనకి మా ఫిన్నుగాడు ఎగబడుతున్నాడు అసలు.
వాడు ఆ గింజలు తినేసేసాడు. ఫిన్, మా ఫిన్ అంటే మీకు తెలుసా అండి? రే ఫిన్, ఇక్కడే ఉన్నావా? ఇదిగో ఇదిగో ఫిన్, ఫిన్ వీడు. ఏంటి మంచి స్మెల్ వస్తుందా? వస్తుందా? తింటావా ఫిన్? హే ఫిన్, ఇప్పటికీ చాలా లేట్ అయ్యిందండి, చాలా లాంగ్ అయ్యింది వీడియో. ఇంకా లడ్డూలన్నీ ఇలానే చేసుకోవాలండి. మీకు కూడా ఇప్పుడు ఉసిరికాయల టైము, ఉసిరికాయని ఎలా నిల్వ ఉంచుకోవాలి, ఇవి చాలా మంచిది కదా అని చాలామంది పేరెంట్స్ పిల్లల కోసం ఆలోచించి బాధపడుతూ ఉంటారు. ఇలాగ పౌడర్స్ చేసుకోవచ్చు, దీనిలో ఔషధ గుణాలు ఎలా చేసినా పోవండి. ఇంకా అందుకని ఇలాగా ఈ వీటిని మనం నిల్వ ఉంచుకోవచ్చు, లడ్డూలాగా చేసుకోవచ్చు, పౌడర్ కొట్టుకొని ఉంచుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. పౌడర్ పెట్టుకొని ఉంచుకున్నా వాటితో ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయండి. నేను నాకు తెలిసినవన్నీ మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ఇలాంటివి బలవర్ధకమైన ఆహారం చేసుకొని మీరు తిని మీ పిల్లలకు కూడా పెట్టండి. ఆరోగ్యంగా హ్యాపీగా సంతోషంగా ఉండండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Hey, Finn!